చైనాలోని వుహాన్లో వెయ్యి పడకల ఆసుపత్రిని కేవలం ఎనిమిది రోజులలో నిర్మించారంటే మనం షాకయ్యాం అది అంతా చైనా టెక్నాలజీ మహిమ అనుకున్నాం ప్రీ ఫ్రాబ్రికేటెడ్ మెటీరియల్ తో దీనిని సిద్దం చేశారు చైనా ఖ్యాతిని పెంచింది ఈ ఆసుపత్రి అని భావించాం ఇలాంటి చర్యల వల్లే చైనాలో తక్కువ స్థాయిలో మరణాలు ఎక్కువ మందికి వ్యాపించకుండా కట్టడి చేశారని ఊహించాం ఇలా అనేక లెక్కలకి ఈ ఆసుపత్రి నిర్మాణమే అత్యంత కీలకంగా ఊహించిన పరిస్థితి తాజాగా వుహాన్ ఆసుపత్రి నిర్మాణ రికార్డుని ఇండియా బద్దలు కొట్టింది ఉహాన్లో ఎనిమిది రోజులలో వెయ్యి పడకల ఆసుపత్రిని నిర్మిస్తే ఇండియాలోని ప్రధాని స్వంత రాష్ట్రం గుజరాత్ లోని గాంధీనగర్లో కేవలం ఆరు రోజులలో రెండు రెండు వందల పడకల ఆసుపత్రిని నిర్మించారు దీనికోసం అప్పటికే సిద్ధంగా ఉన్న నిర్మాణాలను వాడుకొని ఆసుపత్రి కోసం బెడ్లు ఇతర ఆసుపత్రి సామగ్రిని సిద్ధం చేశారు అధికారులు వైద్యులు ఇప్పుడు ప్రపంచంలో ఇదే రికార్డుగా చెబుతున్నారు ఇంత తక్కువ టైంలో ఇలాంటి ఆసుపత్రి నిర్మించడం ఎక్కడా జరగలేదని గుర్తు చేస్తున్నారు దేశం మూడో స్టేజ్కి చేరకుండా అన్ని చర్యలను తీసుకుంటున్నాయి కేంద్ర రాష్ట్ర సర్కారులు ఇటలీ అమెరికా స్పెయిన్ దేశాల నుండి అందిన రిపోర్ట్లతో వెంటనే మేల్కొన్న ఇండియా వెంటనే లాక్డౌన్ ప్రకటించింది ప్రజలను బయటకు తిరగకుండా కట్టడి చేసింది అయినా కరోనా శృతిమించితే కట్టడి చేసేందుకు రోగులకు చికిత్స అందించేందుకు అన్ని రాష్ట్రాలు సిద్ధమవుతున్నాయి దీనిలో భాగంగానే గుజరాత్లోని అహ్మదాబాద్లో అహ్మదాబాద్ లో ఒకే చోట రెండు వేల రెండు వందల పడకల ఆసుపత్రిని సిద్ధం చేయడం ఇదే కాదు అదే రాష్ట్రంలోని ఇతర నగరాలలోనూ భారీగా వేలాది పడకల ఆసుపత్రులను నిర్మిస్తున్నారు ఊహించిన పరిస్థితి ఎదురైతే ముందస్తు చర్యల్లో భాగంగానే ఇది అని చెబుతున్నారు అధికారులు ఏది ఏమైనా ఎమర్జెన్సీ వస్తే చైనాని కాదు అంతకు మించి చేస్తామని భారతీయులు మరోసారి ప్రూవ్ చేశారు

hi this is Nagashaurya and uh, please uh, subscribe to mirror tv hi nivin Ram ramprasad please subscribe mirror tv please subscribe mirror tv hi guys i'm naveen polishetti and please subscribe to mirror tv uh, you're watching this on mirror tv please like share and subscribe you're watching this on mirror tv please like share and subscribe hi guys nanomi Rukshad helen please subscribe to mirror tv thank you please subscribe to mirror tv thank you